पश्चिम गोदावरी जिला निर्दवोल मुनिसिपालिटी टाउन प्लानिंग विभाग में जरूरत अवनीति पै पोराटम आगदनी निर्दवोल पट्टण प्रजल संक्षेम संघं कन्वीनर जुव्वल रांबाबू अन्नारु। मुनिसिपल कार्यालय में अवनीति पै कौंसिल चर्चिंचि मुनिसिपल आदायानिकि गंडिकोट्टिन अधिकारुलपै चर्यलकु पै अधिकारुलकु सिफारसु चेसि सोम्मुनि रिकवरी चेयालनि आयन अन्नारु। निर्दवोल मुनिसिपालिटीलो 2014 संवत्सरं नुंचि इप्पटिवरकु प्रधानंगा टाउन प्लानिंग विभागंलो విపరీతమైన అవినీతి జరుగుతుంది। ఈ అవినీతి అంశాల మీద వివిధ సెక్షన్స్లో టౌన్ ప్లానింగ్ అధికారులు నియమ నిబంధనలు ఉల్లంఘించి మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయాన్ని గడ్డకొడుతూ అవినీతికి పాల్పడుతూ మున్సిపల్ ఆదాయానికి గడ్డకొట్టే ఎంత ఏ మేరకు గడ్డకొట్టారనే అంశాలన్నీ కూడా మేము నిరూపిస్తూ సాక్ష్యాలతోటి దాని సమాచారం కోసం మేము ఆర్టీఏలో కూడా పెట్టడం జరిగింది। మేము ఏదైతే అంశాలన్నీ కూడా ఈ టౌన్లో నియమ నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని పెట్టిన అంశాలన్నీ కూడా మేము పెట్టిన అంశాలు కరెక్ట్గానే ఆ సమాచారం ఇవ్వడం జరిగింది। ఈ ఇక్కడ మాకు వచ్చిన ఈ సమాచారం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మాకు ఇచ్చిన సమాచారం ఏంటంటే అధికారులు ఎవరో కూడా స్ట్రిక్ట్గా తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించలేదని అర్థమైంది। ఈ సమాచారం అడిగాం కాబట్టి ప్రతి వాళ్ళు ఎలా చేశారు అలా చేశారు వాళ్ళ డాక్యుమెంట్ మాకు చూపించలేదు లేదా మేము అలా జరిగింది అది వాస్తవమే స్ట్రిక్ట్ అని పర్మిషన్ తీసుకున్న సెల్లార్ కట్టుకున్నారని మూడు రోడ్లు అంటే రెండు రోడ్లు నిర్మించుకున్నారని నాన్ లేఅవుట్ లేఅవుట్లో బెటర్మెంట్ ఛార్జీలు కట్టలేదని మేము నోటీసులు ఇచ్చామని చెప్పి కప్పతాట ఇదే పెద్ద ప్రమాదకరం అంటే ఒక అధికారులు అయ్యి ఉండి ఇక్కడ నియమ నిబంధనలు పాటించకుండా ధర్మంగా ఉద్యోగాలు చేయకుండా మరి వాళ్ళందరికీ కూడా ఇల్లీగల్ అనుమతులు ఇచ్చి ఈ పేరు మీద ఇంచుమించు 2014 నుంచి బాబా కృష్ణమూర్తి గారు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అవినీతి బాగా ఒక వైరస్గా టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిగింది। అలాగే మిగతా విభాగాల్లో కూడా అవినీతి జరుగుతుంది కానీ అడిగేవారు ఎవరో లేరని చెప్పి మనస్తంలో ఉంచుకున్నట్టుగా ఈ అధికారులు మున్సిపాలిటీ సొమ్ముని తినేస్తున్నారు। మేము ఇక్కడ సీరియస్గా పట్టణ ప్రజల సంక్షేమ సంఘ తరఫున అడిగేది ఏంటంటే మున్సిపాలిటీకి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని వెండగొట్టడానికి అధికారులు ఎవరు? ఇది చాలా నేరపూరితమైంది। మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయాన్ని గండికొడుతూ లక్షల రూపాయల లంచాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్న విషయాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం। ఈ విషయాలన్నింటిలో కూడా రేపు జరగబోయే మున్సిపల్ కౌన్సిల్ చర్చించి ఇప్పుడున్న విషయాల మీద చర్యలు తీసుకోవాలి। భవిష్యత్తులో చర్యలు ఇలాంటివి జరగకుండా మున్సిపల్ కౌన్సిల్ విజ్ఞప్తి చేస్తున్నాం। అలాగే అనేక అంశాల్లో మేము ఒకటి రైట్ టు ఇన్ఫర్మేషన్।